నరసింహ ఆమె నరసింహ నాగలక్ష్మి పాప ఇప్పుడు 2 సంవత్సరాలకు వస్తుంది. ఇంతవరకు అసలు వాడిని చంపలేదు. ఎందుకు చంపారు వాడిని? ఇన్ని రోజులు అవుతుంది నా బిడ్డ నా కనబడకుండా అయింది. వాడిని కూడా కనబడకుంటే చేయాలి వాడిని. పోని వాడిని వదిలిపెడతారు అంటే అట్లా వదిలిపెట్టలేరు. వాడిని ఎందుకు చంపుతలేరు? ఇన్ని రోజులు అవుతుంది నా బిడ్డ నాకు కనిపిస్తలేదు. నా బిడ్డ ఇంటికాని వచ్చి స్కూల్కి పోయింది పోతుండే. స్కూల్కి పంపించిన రోజులు అక్కడ గిట్ట మంచికి వస్తాయేమో అని చూసిన నేను. నా బిడ్డ రాలేదు, నా బిడ్డ నాకు కనిపిస్తలేదు. మనకి శిక్ష పడ్డా పడ్డదని అన్నారు. ఇన్ని రోజులు 2 సంవత్సరాలు అవుతుంది నా బిడ్డ నాకు కనిపించక. 2 సంవత్సరాల నుంచి నా బిడ్డ నాకు కనిపించకుండా వాడు ఇంకా వాడిని ఆత్వర్యం కళ్ళ పెట్టి ఎందుకు ఆ బాడక ఎందుకు ఎందుకు బతకాలి ఇన్ని రోజులు? మీ పాప పేరు ఏమమ్మా? శ్రావణి. శ్రావణి. ఇంటి పేరు? నా బిడ్డ నాకు కనిపించకూడదు. వాడిని మాత్రము వాడిని ఇన్ని రోజులు అవుతుంది వాడిని శిక్ష వచ్చింది చంపుతాం చంపుతాం అంటారు. వాడిని ఎందుకు చంపుతలేరు? ఎందుకని వాడిని ఇన్ని రోజులు గవర్నమెంట్ శిక్ష వచ్చింది అప్పుడే వాడిని ఉరేస్తాము ఉరేస్తామని ఇంత బాధపడి కూడా ఉరేస్తామని చెప్పారు. ఇంతవరకు ఇంకా వాడిని ఉరిదీస్తలేరు. ఎందుకని వాడిని వాడిని మాత్రం చంపాలి. వాడిని ఎంత తొందరగా చంపితే మా పిల్లలకు అంత మనశ్శాంతి. మా కూడా నా పిల్ల నాకు కనబడుకుంటా అయింది. వాడు కూడా కనబడుకుంటా వాడు కుటుంబం మొత్తం నాశనం అయిపోవాలి. అట్లనే వాడు మాత్రం ఊళ్ళో కానీ ఎవరు కానీ ఆ కుటుంబం మాత్రం ఒక్కళ్ళు మాత్రం కంచె కానీ నేను మాత్రం చంపుతాం వాళ్ళు. అది మాత్రం కాదు వాళ్ళు సావాలి మొత్తం ఒక్కడు మాత్రం బతకపోతారు ఇంట్లో. ఉరిశిక్ష వచ్చింది అప్పటికే చాలా రోజులకి ఉరిశిక్ష వచ్చి కూడా ఇన్ని రోజుల సంగతి కూడా వాళ్ళు ఇంకా 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 చంపుతాం చంపుతాం అంటారు. మాకు ఏం చేస్తారు వాళ్ళు? చంపుతురా వాళ్ళు ఏం చేస్తారు? అది ఏమైతుంది మాకు ఏం తెలుస్తలేదు ఇంతవరకు. అది ఏం తెలుస్తలేదు ఎందుకు మరి ఇన్ని రోజుల సంగతి వాడిని ఎందుకు ఇంకా అట్లా పెట్టి ఎందుకు దాస్తారు వాడిని? వాళ్ళు ఇన్ని ఇంతమందిని ఇంత చేసి ఇట్లా చేసినవన్నీ వాడిని బతికించడం అవసరమా? వాడు భూమి మీద బతికేందుకు వాడు ఎందుకు బతకాలి? మంచి మంచి వస్తున్న వాడిని ఎందుకు చంపుతలేరు? వాడిని మాత్రం చంపాలి. అంత